బాట్లా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. మొత్తానికి సత్యం గారు, ప్రతిపక్ష నేత జైలు గోడల మధ్యకి చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత మార్పులు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. అధికార వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దానికి సంబంధించి జనసేన అధినేత కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతతో ములాఖత్ కన్నారు. ఈ ములాఖత్ వెనక ఏమై ఉండవచ్చు, దీనివల్ల జనసేనకు వచ్చేటువంటి లాభం ఎంత, నష్టం ఎంత సత్యం గారు? సార్, మొట్టమొదటిగా అవినీతి ఆరోపణలపై చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం నేను మొదటి నుంచి సమర్థిస్తున్నాను సార్. దాన్ని నేను వ్యతిరేకించడంలే. అయితే ఇక్కడ ఒక అమిత్ షా గారు కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా రాజకీయ చాణిక్యులు సార్, అపర చాణిక్యులు. వ్యూహాలో ఎత్తులు పై ఎత్తులు వేయడంలో ఈ ముగ్గురు ఎత్తులకి అసలు రాజకీయ వ్యూహాలే తెలియని కోలా శంకరుడు లాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా నెట్టుకొస్తారో అనేదే ప్రధానమైన సమస్య. వీళ్ళ ముగ్గురు ఎత్తులు కూడా పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా తొక్కాలి అనే దానికి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కోరుకుంటున్నారు, బీజేపీ మాత్రం వైసీపీనే కోరుకుంటుంది అనేది యావత్ ఆంధ్రులకు కూడా అనుమానాలు ఉన్నాయి సార్. ఎందుకంటే శివుడు అజ్ఞనైతే సేమైనా కొట్టదని, బీజేపీ అనుమతి లేకుండా వైసీపీ ఇటువంటి చర్యలేది తీసుకోదు అనే అనుమానాలు అందరూ. వైసీపీ ఎక్కడ తీసుకుంది సత్యం గారు? చట్టం తన పని తను చేసుకుపోతుంది సార్. చట్టం తన పని ఎప్పుడు చేసుకుంటూ పోతానే సార్, కానీ ఎప్పుడు చేసేయాలి అనేదే సమస్య ఇక్కడ. చట్టం 4.5 సంవత్సరాల నుంచి చేయని చట్టం ఈ రోజు ఎందుకు చేసింది అనేది అసలు విషయం. ఇక్కడ వ్యూహం ఏంటంటే సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా అరెస్టులు అనే ఖర్చులు అక్కడ ఢిల్లీ పెద్దలు పెట్టించారా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా, చట్టం పెట్టించిందా అనేది పెద్దలు నిర్ణయించుకోవాలి. అరెస్టులు అనే ఖర్చులు ఎక్కువ పెట్టి టీడీపీ పార్టీని లేకుండా చెయ్యాలి ప్రస్తుత ఎలక్షన్ లో, శాశ్వతంగా అణచివేడి అవతారం కాదు. తద్వారా జనసేన పార్టీ టీడీపీని కలవకుండా చేయాలి, కలవకుండా చేయడం ద్వారా వైసీపీ గెలాలి అనేది బీజేపీ వ్యూహంలో నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే వైసీపీ గెలిస్తే మద్దతుకు మద్దతు వస్తుంది, అన్ని వస్తాయన్న అవ్వచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు బీజేపీ వ్యూహం అదే. అయితే భారతీయ జనతా పార్టీ జనసేన తోటి పొత్తులో ఉందని చెప్పుకుంటూనే జనసేనని నిర్వీర్యం చేయాలనుకుంటుందా? ఖచ్చితంగా సార్, పొత్తు జనసేన బీజేపీ యొక్క పొత్తు రేపు కూడా జనసేన పార్టీతో ఉంటుంది. కుటుంబం అయితే బంధాలు బాంధవ్యాలు తెలుగుదేశంతో నడుపుతుంది. గెలవాలని మాత్రం వైసీపీని కోరుకుంటుంది అని అనిపిస్తుంది సార్ ప్రస్తుత పరిస్థితుల్లో. రైట్, మొత్తానికి ఇప్పుడు జనసేన అధినేతతో ములాఖత్తు అవటాన్ని మరి ఎలాగా పబ్లిక్ లో ఎలా ఆలోచించుకునే పరిస్థితి ఉంది సత్యం గారు? ఎందుకంటే ఆధారాలతోటి మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం తరపు నుంచి బలంగా చెప్తా ఉన్నారు. అలాగే ఆధారాలతో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? అవినీతి ఆరోపణలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉండి అధికారం నిర్వహించడం ఎంత తప్పో, అవినీతి ఆరోపణలు నిజమైతే చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడం కూడా అంతే తప్పు సార్. వీళ్ళిద్దరూ కూడా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు. వీళ్ళిద్దరు చేసిన ఆరోపణ నిజమైతే, వీళ్ళిద్దరి మీద ఉన్న ఆరోపణ నిజమైతే, ఇక్కడ వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టాడు. కొన్ని వర్గాలు అతని మీద ఆధారపడి తన నమ్ముకుని ఉన్నాయి. తన పార్టీ బతికి బట్ట కట్టాలంటే వీళ్ళ వ్యూహానికి ముగ్గురు, నేను ముందే చెప్పా, ముగ్గురు రాజకీయ చాణిక్యులని అపర చాణిక్యుల వ్యూహాలను తట్టుకుని నిలబడాలంటే ఏదికి ఎదిగేరడమా, గాలివాటంగా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్ళడమా? ఇక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతాడ లేదా ఖచ్చితంగా తప్పు. ఒక అవినీతి పరిని అంటేసుకురావడం పవన్ కళ్యాణ్ తప్పండి, కానీ ఇక్కడ వేరే దారి లేదు. దారి లేకుండా చివరి కోసాల వ్యూహాలు వేశారని తిరగడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే రేపు పొద్దున మళ్ళీ వైసీపీకి వెళ్ళడానికి అవకాశం ఉందండి. వైసీపీ గెలిస్తే ఇది జనసేన పార్టీలో బాగుతూ ఉండదో, తెలుగుదేశం పార్టీ బాగుతూ ఉండదు. ఇప్పుడు జనసేన పార్టీ బాగుతూ పోయినా వెనకాల నష్టపోయే ఎవరు లేరు, శివశంకర్ గారు ఎవరో లేదు, నలుగురు ఉంటూ ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ నష్టపోతే కొన్ని వేల కోట్ల మందికి ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి సార్. అది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని, చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యక్తులంతా అర్థం చేసుకుని, ఆ వ్యూహకర్తలు అర్థం చేసుకుని, చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఇది కుట్రలు కుతంత్రాలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు అంది వచ్చిన పవన్ కళ్యాణ్ చేతిని అర్థం చేసుకుని సహకరించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనో లేదా ఒకరికొకరు తమ పాటు చెయ్యకపోతే తెలుగుదేశం పార్టీ ఉండదు, జనసేన పార్టీ కూడా విజయం కష్టం సార్. రేపు అదే బీజేపీ పార్టీ పెద్దల వ్యూహం, అదే వైసీపీ పార్టీ వ్యూహంగా జనాలందరికీ అర్థం అవుతుంది సార్. జనాలందరికీ డిస్కషన్ కూడా అదే సార్. రైట్ రైట్ రైట్, ధన్యవాదాలు సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. మొదటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర